అదాని నుంచి లంచం తీసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను జగన్ అంతర్జాతీయ స్థాయిలో దిగజార్చారని అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పులు ఇంకెవరూ చేయకుండా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి సభకు తెలిపారు. జగన్పై అమెరికా దర్యాప్తు సంస్థల ఆరోపణలపై ప్రభుత్వ పరిధిలో విచారణ చేపట్టవచ్చా అనే విషయంలో న్యాయ నిపుణుల సలహా తీసుకుని ముందుకు వెళతామని మీడియాతో చిట్చాట్లో చెప్పారు. అదాని నుంచి 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్న వ్యవహారాన్ని ఎమ్మెల్యేలు శాసనసభలో లేవనెత్తారు. జగన్ 5 ఏళ్ల హయాంలో దాదాపు 100 కోట్ల మేర అవినీతి జరిగిందని టీడీపీ సభ్యులు ధ్వజమెత్తారు. అమెరికన్ ఫెడరల్ కోర్టులో, న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో కేసేశారు అని వచ్చింది వార్త అంతా కూడా. ఇక్కడంటే కేసులు వాయిదాలు వేయించుకునే అలవాటు ఉంది, కానీ అమెరికాలో అలా జరగడానికి అవకాశం తక్కువ. ఇలాంటి నరలోక రాక్షసుని ఏ దేశంలో ఏ రాష్ట్రం చూడలే. అదే ఇతర దేశాలు అయితే కాల్చాతులు పడేసేవాళ్ళు. ఇప్పటికి సిబిఐ ఈడీ కేసుల్లో 12 కేసుల్లో ముద్దాయిగా ఉండి లొసుగులను ఆధారంగా చేసుకుని 11 సంవత్సరాలు కోర్టు వాయిదాలకు వెళ్లకుండా తప్పించుకొని బెయిల్ పైన బయట ఉండి మళ్ళీ 100 కోట్ల రూపాయల అవినీతి చేయగలుగుతున్నాడంటే వీళ్ళు ఊర్లలోకి రాకుండా ఎక్కడికొచ్చినా తరిమి తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. ఇట్లా వాళ్ళని మనం భరిస్తే రేపొద్దున మరిన్ని ప్రమాదాలు ఈ రాష్ట్రానికి మరి వస్తాయో ఒకసారి ఊహించమని నేను మేధావులకు విజ్ఞప్తి చేస్తాను. ఆయన దగ్గర పనిచేసి వచ్చినందుకు తెలుగు జాతికి నేను క్షమాపణ చెప్తా ఉన్నా అధ్యక్ష. కాకపోతే చంపలేసుకొని ముందే బయటకు వచ్చాం, కానీ అక్కడ మిగిలిపోయిన మన సోదరులకి నేను తెలియజెప్తా ఉన్నా, జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు ఎదిగినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఆయన చేస్తున్నటువంటి లూటీకి మీరు సిగ్గుంటే గనక ఇంకా అక్కడే గనక కొనసాగితే ఈ దేశ ద్రోహులు మీరు కూడా అవుతారు. జగన్ లాంటి వ్యక్తిని శిక్షించకపోతే అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పై చెడు అభిప్రాయాలు వెళతాయని భాజపా సభ్యులు అన్నారు. గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి 10.4% షేర్ ఉంది దాంట్లో. ఆ షేర్ వాల్యూ కనీసం 2000 కోట్లు ఉంటుందని చెప్పి ఏ శర్మ గారు రాసిన లెటర్స్ ఇప్పుడు కూడా నాకు గుర్తున్నాయి. ఎవరు అడిగిచ్చారు? ఈ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో జరిగిన స్కామ్స్ పైన ఒక మినిస్ట్రీ పెట్టాలని చెప్పి నేను కోరటం జరిగింది అధ్యక్ష. ఇదివరకు ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు వి షుడ్ నాట్ బి సైలెంట్, మనం మాట్లాడాలి అని చెప్పిన మాలానే ఎయిడ్స్ అనే మహమ్మారి ఈ రాష్ట్రం నుంచే కాదు దేశం నుంచి కూడా బయటికి వెళ్ళింది అధ్యక్ష. అట్లాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దురాగతాలు మనం సైలెంట్ గా మౌనంగా ఉండటం కూడా అప్రాప్రియేట్ కాదు. సీఎం గారు తెలుసుకోబారు అని చెప్పినాడు, తెలుసుకోబారు కూడా బాధపడతారు అధ్యక్ష. సేలంలో అంతమందిని చంపినా సంపాదించిన కొందరికన్నా పంచుతున్నాడు. ఇతనికి ఒక రూపాయి బిల్లు కూడా బయట తీసేది తెలియదు. ఈ ఫ్రాడ్ చేయడం ఎంత చిన్నది అధ్యక్ష. నేను అందరూ అంటున్నారు 100 కోట్లు 100 కోట్లని, ఎప్పుడో 100 కోట్లు 15 ఏళ్ళప్పుడు అలా ఉన్నప్పుడు, ఇప్పుడు ఎంత సంపాదించినాడు అనేది వీళ్ళందరికీ తెలుసా? ఎంత సంపాదించినది ప్రతి దాంట్లో అంగడి. సభ్యులు ఆందోళన అర్థం చేసుకోగలమన్న సీఎం ఈ అంశాన్ని ప్రభుత్వం జాగ్రత్తగా గమనిస్తోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట బ్రాండ్ కూడా దెబ్బతినే విధంగా ప్రవర్తించారు. చాలా బాధేస్తుంది. మనం ఏ విధంగా చెప్పుకోగలుగుతాం? ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నాం. అక్కడ వేసినటువంటి చార్జ్షీట్ రిపోర్ట్ గానీ అన్ని ఉన్నాయి. దాని తర్వాత ఏమేమి ఉన్నాయి అన్ని కూడా అధ్యయనం చేస్తాం. ఏం చేయాలో చేస్తుంది, మళ్ళా మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలి. ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటేనే ఇంకొకరు ఇలాంటి తప్పులు చేయకుండా భయపడే పరిస్థితి వస్తుంది.